మీ ఇంటి దగ్గరలోని గోవుకి ఇది ఒక్కటి తినిపిస్తే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం ప్రాప్తించడం ఖాయం. గోవుని శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా భావిస్తాం. మరి అటువంటి గోమాతకి ఇది ఒక్కటి తినిపించండి, ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మరి అది ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. మా పెద్దమ్మాయి బీఏ పాస్ అయిన తరువాత వైశ్య బ్యాంకు పరీక్ష రాసింది. బాగానే రాశాను అన్నది. 2 నెలలు గడిచాయి, ఎటువంటి సమాచారమూ లేదు. అందుచేత తను పరీక్షలో పాస్ కాలేదేమో అని అనుకున్నాం, రాలేదు అని అనుకున్నాం. తరువాత తను ఎంఏలో చేరింది. మా పెద్దమ్మాయి నాస్తికవాది, నాకేమో చాలా భక్తి. శ్రీ వెంకటరమణ స్వామి నా ఇష్టదైవం, నన్ను ఆయన ఎన్నో మార్లు ఆదుకున్నాడు. నేను తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారైనా, వీలైతే 3-4 సార్లు కూడా తిరుపతికి వచ్చి అచట దేవుడికి తలనీలాలు అర్పించుకుంటాను. నిత్యం ఇంటి దగ్గర ఆయన పూజ మాత్రం మరచిపోకుండా చేస్తూ ఉంటాను. నా పూజలు నా అభిప్రాయాలు అన్నిటినీ అదో పిచ్చి అంటూ కొట్టిపారేస్తూ నాతో వాదనకు దిగేది మా అమ్మాయి. అలా వాదిస్తూ ఒకసారి ఇలా అన్నది, నేను బ్యాంకు పరీక్ష రాశాను, ఇంతవరకు ఏ విషయం తెలియలేదు కాబట్టి నాకు దాదాపు ఆ ఉద్యోగం రానట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప రాదు. మరి మీ దేవుడు మహిమ గలవాడు అని అంటున్నారు కదా మీరు, నాకిప్పుడు ఉద్యోగం వస్తే నిజంగా దేవుడు ఉన్నాడని, పిలిస్తే పలుకుతాడని నమ్ముతాను. నేను దేవునిపై పూర్తి భారం వేశాను, కానీ అమ్మాయి కోరినట్లుగానే జరిగితే బాగుండు అని మనస్సులో స్వామిని ప్రార్థించాను. 10 రోజులు గడిచాయి. ఆ రోజు మా అమ్మాయి పేరిట కవరు వచ్చింది. తను బ్యాంక్ టెస్ట్ పాస్ అయిందట, ఇంటర్వ్యూకి ఫలానా రోజున హాజరు కావాల్సింది. ఇవి ఆ ఉత్తర సారాంశాలు. మేము ఇంటిళ్ల పాది ఎంతో ఆశ్చర్యపోయాం. మా అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ప్రస్తుతం వైశ్య బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి అపర దైవ భక్తురాలు సుమండి. ఇక 2వ సంఘటన, మా స్నేహితుడి కొడుకు దాదాపు 8 ఏండ్ల వయస్సు కలవాడికి తిరుపతి చూడాలని కోరిక కలిగింది. రైలు ఎక్కేశాడు. మా మిత్రుడు ఆఫీసు నుండి వచ్చేసరికి ఇంట్లో లేడు, ఆడుకోవడానికి వెళ్ళాడేమో అని అనుకున్నాడు. సమయం గడిచి రాత్రి అయ్యింది, ఆ అబ్బాయి ఇంకా రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్లకు భయం వేసింది, ఊరంతా వెదికారు. కానీ ఆ అబ్బాయి ఆచూకీ తేలలేదు. అబ్బాయిలిద్దరూ తిరుపతి వెళ్లాలని మాట్లాడుకుంటూ ఉండగా విన్నామని తెలిసిన వాళ్ళెవరో చెప్పారు. మా మిత్రుడు ఉన్న పలానా బస్సులో తిరుపతికి బయలుదేరాడు. తిరుపతికి చేరిన వెంటనే ఎన్నో చోట్ల వెతికాడు, నిరాశే మిగిలింది. కొండపైన కూడా వెతికాడు, అయినా కొడుకు కనిపించలేదు. చివరకు మా స్నేహితుడు దేవుణ్ణి శరణు వేడినాడు. నేను వెళ్లేసరికి మా కుమారుడు క్షేమంగా ఇంటి వద్ద ఉండునట్లు చేయి తండ్రి. అలా జరిగిన ఎడల ఇరువురం మళ్లీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం అని ప్రార్థన చేసుకున్నాడు. అతని ప్రార్థన విన్నాడు ఆపద మొక్కులవాడు. అతడు ఇంటికి చేరుకునేసరికి క్షేమంగా ఇంట్లో కనిపించాడు కొడుకు. అతనికి ఎంతో ఆనందం కలిగింది. జరిగిన విషయం అడిగి తెలుసుకున్నాడు. రైలులో ఆ అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక డాక్టర్ గారు వీరింట్లో చెప్పకుండా వచ్చారన్న విషయాన్ని గ్రహించాడు. వారిని తనతో పాటు తమ ఊళ్ళోనే దింపుకున్నాడు. ఆ రాత్రి వారికి తన ఇంటనే భోజనం పెట్టి పడుకోబెట్టాడు. మరుసటి రోజు రైల్వే అధికారులకు ఆ పిల్లల విషయం చెప్పి భద్రంగా వారిని అనంతపురంలో దింపవలసిందిగా కోరాడు. అలా పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. నేను సరిగ్గా 11 గంటల సమయంలో దేవుణ్ణి ప్రార్థించాను. అదే సమయంలో ఆ డాక్టర్ గారు మా పిల్లవాణ్ణి రైలెక్కించాడట. మా మిత్రుడు చెబుతుంటే నిజంగా ఆపద్భాంధవుడు భక్తజన వత్సలుడు శ్రీ వెంకటరమణ స్వామి అని అనిపించింది. మరీ మరీ చూడాలనిపించే ఇలవైకుంఠమైన తిరుపతి, ఇంకా ఇంకా మొక్కాలనిపించే ఆ దేవుడు ఆయన వైభవాన్ని మహిమలను వర్ణించడానికి భాష చాలదేమో. నిజంగా ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఒకమారు ఒక అంధ బ్రాహ్మణుడు తిరుమల యాత్రకు తోటి వారితో బయలుదేరి వెళ్ళినాడు. తిరుపతి చేరుకొని కాలిబాటన కొండెక్కుతూ 7 కొండలను గూర్చి చెట్ల చేమలను గూర్చి తనతో వచ్చిన వారు తాము చూసుకుంటూ చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉండగా ఈ అంధుడు తాను చూడలేకపోతినే అని కుమిలిపోయినాడు. తిరుమల చేరిన తరువాత శ్రీ వెంకటేశ్వరుని వైభవమును దివ్య మంగళ విగ్రహమును కూర్చి విని కన్నులారా దర్శింపలేకపోతినే అని పరిపరి విధములా పరితపించినాడు. పూలంగి సేవలో ఉన్న స్వామివారి రూపాన్ని దర్శించి
పులకించలేకపోతేనే అని అనేక విధములుగా దుఃఖించినాడు. అసలు నీ రూపం ఎలాగ ఉంటుందో ఊహించుకోలేకపోతున్న పుట్టుగుడ్డివాణ్ణి ప్రభు, పాపిష్టివాణ్ణి, ఏ జన్మలో ఏ పాపం చేశానో వెంకటరమణ సంకటహరణ రక్షించవలసింది అని ప్రార్థించాడు. నాకు కన్నులు దయచేయవలసింది అని అనేక విధములుగా దీనంగా ప్రార్థించినాడు. అలసి అలసి నిద్రించినాడు. వెంకటేశుడు నమ్మిన వారిని మోసం చేస్తాడా? ఆ గుడ్డివాని మొరను ఆలకించాడు. స్వప్నంలో సాక్షాత్కరించాడు. భక్త కర్నూలు మండలంలో భానుముక్కల అను గ్రామం కలదు. ఆ గ్రామాధికారి ఆళ్లగడ్డ ఎల్లమరాజు. ఆయన మహాదాత. ఎవరు ఏ వేళ ఏది యాచించినను సంకోచం లేక ఇవ్వగల మహాత్యాగి. మిక్కిలి నా ప్రియ భక్తుడు, నేను ఆదేశించినట్లుగా నీవు ఆయన దగ్గరకు వెళ్ళి అర్థించు. ఆయన ఇంతవరకు సంపాదించిన దాన ఫలాన్ని ధారపోసినచో నీ పాప ఫలం నిర్మూలించబడి నీకు ఒక కన్ను మాత్రమే వచ్చును. ఆ తరువాత నీవు మళ్ళీ వెంకటాచల యాత్ర చేసి నన్ను దర్శించవలసింది. అప్పుడు ఆ రెండవ కన్ను నేను అనుగ్రహింపగలను, నీ అభీష్టము నెరవేరకలదు అని ఆదేశించాడు. పుట్టుగుడ్డి అయిన బ్రాహ్మణుడు మేల్కొని ఆశ్చర్యముతో స్వప్న వృత్తాంతమును తన వారితో విన్నవించినాడు. వారును ఆనందపడినారు. పిదప ఆ యాత్రికులు అందరూ అంధవిప్రునితో కూడా భానుముక్కల గ్రామం చేరుకున్నారు. అతిథులకై ఎదురుచూస్తున్న ఎల్లమరాజు వీరిని భక్తిపూర్వకంగా ఆహ్వానించాడు. తనకు స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు కనిపించి ఆదేశించిన విషయాన్ని ఎల్లమరాజుతో విన్నవించి అంతవరకు ఆయన సంపాదించిన దానఫలమును తనకు దానముగా ఇవ్వమని అంధుడు యాచించినాడు. ఆ అంధునికి చూపు వచ్చినచో తన జన్మ ధన్యమగును అని తలంచినాడు ఎల్లమరాజు. తానొసంగునట్టి ఈ దానముతో అంధుని మనోరథము ఈడేరునటుల కోటి విధముల శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించినాడు. తన దాన ఫలమును అతనికి ధారపోసినాడు. ఆశ్చర్యం, అత్యద్భుతం! ఆ విప్రునికి ఒక కన్ను వచ్చినది. వెంటనే చూపు సఫలమైనది. ప్రథమ దర్శనంతోనే మహాదాత ఎల్లమరాజును, ఆ ఎల్లమరాజులో ఛాయగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించినాడు విప్రుడు. తనకు చూపు ప్రసాదించిన దాత ఎల్లమరాజును 1000 విధములుగా స్తుతించి దండ ప్రణామములు ఆచరించినాడు. తదుపరి ఆయన అనుజ్ఞను తీసుకుని వెంకటాచలము చేరి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించినాడు. స్వామివారి అనుగ్రహంతో రెండవ కన్ను కూడా పొంది ఆ విప్రుడు కన్నులారా స్వామివారిని దర్శించి సేవించి సఫలీకృతుడు అయినాడు. అనాదిగా ఎందరెందరో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తులు. ఆ భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వరుని మహిమలు, లీలలు నిత్యము తమ అనుభవంలో ఉన్నవే. శ్రీ వెంకటేశ్వరుని లీలలను తెలిపే అలాంటి అద్భుత గాథల్లో ఇదొకటి. 17వ శతాబ్దం చివరి రోజులవి. కర్నూలు మండలంలో భానుముక్కల అనే గ్రామం ఉంది. అది శ్రీ భ్రమరాంభ మల్లికార్జున దివ్యక్షేత్రమైన శ్రీశైలమునకు దగ్గరలో ఉంది. ఆళ్లగడ్డ ఎల్లమరాజు ఆ గ్రామ కరణం. ఆ గ్రామం ఒక్కటే కాదు, ఆ చుట్టుప్రక్కల రామాపురం, పాములపాడు మున్నగు ఊళ్ళన్నీ ఆయన అధికారంలోనే ఉండేవి. ఎల్లమరాజు ఎంత సంపన్నుడో అంత త్యాగి, నిరతాన్న దాత. ఎవరు ఏ వేళ ఏది అడిగినను ఇవ్వగల సమర్థుడు. అతడు ఎంత దాతో అంతటి పరమభక్తుడు కూడా. అతని ధర్మపత్ని లక్ష్మమ్మ, సాక్షాత్తు లక్ష్మీదేవి, భర్త తలలో 4. అతిథులు ఎవరు ఏ వేళ వచ్చినను వండి వడ్డింపగల అపర అన్నపూర్ణ. వారి ఇల్లు ఎల్లప్పుడూ అతిథి అభ్యాగతులతో సందడిగా ఉండేది. వారి ఇలవేలుపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వారు ఉభయులు నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తియుక్తులతో కొలిచేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైన శనివారాల్లో ఆ దంపతులు ఇద్దరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసేవారు. ధూపదీప నారికేల నైవేద్యాదులతో స్వామివారికి భక్తితో పూజ చేసేవారు. ఇక శ్రావణ శనివారాల్లో సరేసరి ఇంటికి ఏ అతిథి వచ్చినా, అభ్యాగతి వచ్చినా ఆ ఎల్లమరాజు దంపతుల దృష్టికి వారిలో శ్రీ వెంకటేశ్వరుడే దర్శనమిచ్చేవాడు. ఆ దంపతులకు తిరుమల వెంకటేశ్వరుని మొక్కుతో కలిగిన గారాల బిడ్డ వెంకటప్ప. ఆ 7 కొండల వాణి అనుగ్రహమే ఆ బిడ్డ అని వారు నమ్మేవారు. అది మండు వేసవి. ఒకనొక రోజు కొందరు యాత్రికులు శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జునులను దర్శించి వెంకటాచలపతి దర్శనార్థమై తిరుమల క్షేత్రానికి పోతూ దారిలో భానుముక్కల గ్రామం చేరుకున్నారు.
సుమారు ఉదయం 11 గంటల వేళ అప్పటికే ఎండ తీవ్రత హెచ్చింది. క్రింద కాళ్ళు కాలుతున్నాయి, పైన తల మాడుతున్నది. ఆకలి దప్పుల బాధ ఎక్కువైంది. ఇక ప్రయాణం సాగింపలేక ఆ భక్త బృందం గ్రామస్తులను విచారించారు. ఇది ఏ ఊరు నాయనా? ఈ ఊళ్ళో అన్నం పెట్టి ఆకలి తీర్చే పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అయ్యో, నిరతాన్నదాత ఎల్లమరాజు గారి పేరు మీరు వినలేదా? ఆ మహానుభావునిది ఈ ఊరే. మీకు షడ్ర సోపేతమైన ఆతిథ్యం లభింపగలదు అని నేరుగా ఎల్లమరాజు గారింటికి దారి చూపించారు ఆ ఊరి కాపులు. అతిథుల కోసం ఎదురు చూస్తున్న ఆ దంపతులకు మహదానందం కలిగింది. తమ భాగ్యం పండిందని వారిని ఆహ్వానించారు. కాళ్లకు నీళ్ళిచ్చి అందరికీ చల్లని మజ్జిగ ఇచ్చి సేద తీర్చుకోమని ప్రార్థించారు. ఆ యాత్రికులకు వారి ఆదరణ చూసి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అమ్మయ్యా అని అలసట తీర్చుకున్నారు. అంతలో ఇల్లాలు లచ్చమ్మ అతిథులకై మంచి రుచికరములైన వంటలు సిద్ధం చేస్తూ ఉండినది. అతిథులు స్నానాధికములు ముగించుకుని ముంగిట ఎల్లమరాజుతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఇంతలో వంట ఇంటిని ఆనుకొని ఉన్న పెరడులో ఆడుకుంటున్న కొడుకును సర్పం కాటువేసింది. ఈ దుర్ఘటన కంటపడిన లక్ష్మమ్మ వెంటనే ఏమీ పాలుపోక ఆందోళనగా భర్తను లోపలికి పిలిచింది. ఆయన వచ్చి నోటి నుండి నురగలు గ్రక్కుతూ క్షణాల్లో విగత జీవుడైన కుమారుణ్ణి చూసి దుఃఖించినాడు. గుండెను రాయి చేసుకుని భార్యను ఓదార్చినాడు. ఈ విషయం బయటికి పొక్కినచో ఆకలితో ఉన్న అతిథులు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. వారు ఆకలితో వెళ్ళినచో ఆ పాపం తమకు చుట్టుకుంటుంది. ఏమి చేసినా పోయిన బిడ్డ మళ్లీ రాడు. ఆకలితో అన్నం కొరకు ఎదురు చూస్తున్న ఈ అతిథులను సంతృప్తి పరుచటయే మన ధ్యేయమని ఈ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నం రాకుండా ఈ విషయం బయటకి పొక్కకుండా ఉండుటకై తిరుమల వెంకటేశ్వరునికి 1000 ముక్కులు ముక్కుకున్నారు. దుఃఖాన్ని దిగమింగినారు. బాలుని శవాన్ని పెరటిలో ఒక పెద్ద గంప క్రింద మూసిపెట్టి నీవే దిక్కు అని ఆ పన్నుల పాలి దైవమైన ఏడుకొండలవాణ్ణి శరణు వేడినారు. ఆలు మగలు ఏమీ జరగనట్లే నిర్వికారంగా అతిథులకు విస్తళ్ళు వేశారు. వీరి ఆక్రందన తిరుమల ఆనంద నిలయంలో ప్రతిధ్వనించింది. వెంకటేశ్వరుడు భక్త సులభుడు కదా, క్షణం కూడా నిలవలేకపోయాడు. ఆజానుబాహుడు నేరేడు పండు ఛాయకలవాడు ఊర్ధ్వ పుండ్రములతో పట్టు పంచతో సుమారు 70 సంవత్సరముల నామాల తాతగా వేషం మార్చుకున్నాడు. చేతిలో వెండి పొన్ను కర్రతో ఏడు కొండలు దిగినాడు. అంతే, భానుముక్కల గ్రామంలో ఎల్లమరాజు గారింటి అతిథి అభ్యాగతులతో కలిసిపోయినాడు. విస్తళ్ళు వడ్డించారు. ఎల్లమరాజు అందర్నీ అడిగి అడిగి వారికి కావలసిన పదార్థములను తన భార్య చేత వడ్డింపచేస్తూ తాను కూడా ఒక్కొక్కరికి వడ్డన చేయసాగాడు. ఆకలితో ఉన్న అతిథులు తృప్తి తీరా భోజనం చేశారు. వారి ఆదరణకు సంతృప్తి చెందారు. భోజనాలు ముగిశాయి. ఆ వచ్చిన అభ్యాగతుల్లో నామాల తాత ఆ దంపతులను పిలిచాడు. మీ ఇద్దరి వదనంలో ఆందోళన దుఃఖం కొట్టవస్తున్నట్లు కనపడుతున్నది. కారణమేమిటి? దానికి మేము ఏమైనా ఉపశమనం కలిగించవచ్చు కదా. అంతేకాదు, దుఃఖమును దిగమ్రింగినా అది దహించి వేయును తప్ప మేలు జరగదు కదా. కనుక మీ పుణ్య దంపతులకు వాటిల్లిన ముప్పు అది ఎట్టిదైనా కాని సందేహం లేక వక్కానించుడు అని ఓదార్పు వచనములను ఆప్యాయంగా పలికినాడు. అంతవరకు బలవంతంగా అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకొనగా ఆ భార్యాభర్తలు గొల్లుమని ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆయన పాదములపై పెట్టారు. జరిగిన ఘోరాన్ని విని అతిథులు గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ఆందోళనతో చింతించారు. ఆ నామాల తాత వెంటనే ఆ ఊళ్ళోనే ఆ పుణ్య దంపతులు ప్రతిష్ఠించిన శివాలయం ఎదురుగా వారే త్రవ్వించిన బావి నుండి ఒక పాత్రతో నీటిని అందులోని మట్టిని తెప్పించినాడు. ఆ నీటిని మట్టిని కలిపి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అను అష్టాక్షరితో మంత్రించి ఆ పిల్లవాని నోటిలో పోసెను. వెంటనే తిరుమల శ్రీనివాసుని వరప్రసాది అయిన ఆ వెంకటప్ప నిదుర నుండి మేల్కొన్నట్లు లేచినాడు. ఎల్లమరాజు దంపతులతో సహా అచట చేరిన జనసమూహం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ నామాల తాతయ్యకు భక్తితో నమస్కరించారు. ఆ నామాల తాత మిగిలిన నీటిని మట్టిని కలిపి మంత్రించి మరలా అదే బావిలో పోయించి మున్ముందు ఎవరికైనా పాము కరచిన ఎడల ఆ బావిలో నీరు బురద కలిపి త్రావించినచో
పాము కరిచిన వ్యక్తికి స్వస్థత చేకూరగలదు అని చెప్పి ఆ భార్య భర్తలను కుమారునితో కూడా తిరుమల యాత్ర చేయవలసిందని ఆజ్ఞాపించినాడు। తదుపరి నామాల తాత అనుజ్ఞ మేరకు వారు ఇరువురు కొడుకుతో కూడా భోజనమునకు కూర్చుండిరి। వారు భోజనం చేసి వచ్చి చూడగా భుక్తాయాసంతో కునుకు తీస్తున్న అతిథుల్లో నామాల తాత కనపడలేదు। మిగిలిన అతిథులను అడుగగా వారు కూడా ఆశ్చర్యపడిరి। ఆ వచ్చిన నామాల తాత తమ కొరకై వేం చేసిన శ్రీ వెంకటేశ్వరుడే అని భక్తితో స్వామిని ప్రార్థించారు। ఆయన ఆజ్ఞానుసారం తమ ఇంట ఆతిథ్యం తీసుకున్న యాత్రికులతో కలిసి ఎల్లమరాజు దంపతులు తిరుమల యాత్ర చేసి వెంకటేశ్వర స్వామి వారికి అనేక విధములుగా మొక్కులు చెల్లించారు। ఇందుకు నిదర్శనంగా కన్నూరు జిల్లా పానుముక్కల గ్రామంలో ఎల్లమరాజు త్రవ్వించిన బావిలోని నీటిని మట్టిని పాము కరచిన వారు స్వీకరిస్తూ నేటికి స్వస్థత పొందుతున్నారు। ఇక వీడియోలో పడితే ఎవరైతే మీ ఇంటి దగ్గరలోని గోవుకి కొంచెం ఉలవలని నానబెట్టి వాటిని ఉడకబెట్టి అందులో చిటికెడు బెల్లం వేసి తినిపించాలి। ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండ లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది। అలానే మీకు వ్యాపారంలో తరచుగా నష్టాలు వస్తున్నా ఆరోగ్యం బాగా లేకున్నా ఇప్పుడు మనం చెప్పుకునేటట్టు శనగల్ని నానబెట్టి గోవుకి తినిపించండి। కొంచెం గడ్డిని కొని ఆవుకి తినిపిస్తే మానసిక ప్రశాంతత లభించి సిరి సంపదలు చేకూరతాయి।